ఎదురు ఎడమ వైపున ఈ హృదయానికి దిగులన ఉండేటువంటి శ్లేషము ఆడబడేటువంటి చంద్రచక్రము, ఇది సూర్యచక్రము, ఇది చంద్రచక్రము మానవ శరీరములో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ చంద్రచక్రము, ఈ చంద్రనాడి కురు, ఈ ఎడమ భాగము నిండా నడిచేటువంటి చంద్రనాడి పాయముతో ఈ గ్రంథి పనిచేస్తూ ఉంటుంది. ఇది చంద్రచక్రము. రక్తాన్ని రక్తనాళాల గుండా శరీరం అంతా వ్యాపింప చేయటంలో ప్రధాన పాత్ర వహించేటువంటి ఈ శ్లేషము, ఈ కాలేయము, ఈ రెండు సమన్వయంతో రెండు పనిచేస్తూ ఉంటాయి. ఇది శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి రక్తము వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే శరీరంలో రక్తము కఫము ఎప్పుడైతే ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువగా పెరిగి దూషించబడతాయో అప్పుడు కాలేయం చెడిపోతుంది, ప్రేతం చెడిపోతుంది. ఈ ప్రేతం చెడిపోయిన దానికి గుర్తు ఏంటి అంటే ఎడం పక్కన పొట్ట ఎత్తుగా పెరుగుతూ వస్తుంది. చాలా మంది బిడ్డలకు చూడండి, ఇంత ఎత్తున పొట్ట ఎడం వైపు ఎత్తుగా ఉండి కురుకు ఎత్తు తక్కువగా ఉంటుంది, క్రమక్రమంగా కుడి తక్కువ ఎడతగా వస్తుంది. దీని పూర్వకాలం రోజుల్లో బల్ల రోగము అనేవాళ్ళు, బల్ల రోగము అనేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ అంటున్నాం. స్ప్లీన్ అనేటువంటిది ఎప్పుడైతే పాడైపోతుందో రక్తము యొక్క రక్తములో సమస్తమైనటువంటి వికారములు రక్తదోషములు వెంటనే ప్రారంభమైపోతాయి మన శరీరంలో. ఇక ఆ తర్వాత కలిగేటువంటి వ్యాధుల గురించి చెప్పడానికి వీలు లేదు, వర్ణించడానికి కూడా వీలు లేదు.